ఒకరి దురాశ బీజేపీకి నిరాశ బండి సంజయ్ కొంప ముంచిన ఈటల పార్టీలో చేరిన కొత్తలో సంజయ్ పై పొగడతలు క్రమంగా అధ్యక్షుడి సీట్ కిందికి నీళ్లు పదవి దింపేదాకా నిద్రపోని ఈటల ఇప్పుడు కిషన్ రెడ్డిపై అదే పొగడతలు వర్షం బండి మార్పుపై ఆర్ఎస్ఎస్ వాదన చూడండి ఈటల రాజేంద్ర ఎక్కడుంటే అక్కడ ఇవే పనులు మనం ఇక్కడ బీఆర్ఎస్కి సంబంధించి చూడలేదా నిజంగా ఆయనకు బీఆర్ఎస్లో ఇచ్చినంత ప్రాధాన్యత ఎక్కడ ఉండేదా మొత్తం జడగొట్టుకున్నది ఎవరు నిజంగా నెంబర్ టూ నెంబర్ త్రీ ప్లేస్లో ఉండేది ఈటల రాజేందర్ అయినా సరే ఆయన అత్యాశకు పోయి పార్టీకి సంబంధించి పార్టీని ఏదో ఇబ్బంది పెట్టాలనే క్రమంలో అప్పుడు కొంతమంది పార్టీ ఇది ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్న వాళ్ళతో మీటింగ్లు పెట్టి ప్రభుత్వాన్ని ఆగమాగం చేసినా సరే అప్పటికి కూడా బీఆర్ఎస్ చాలా అవకాశాలు ఇచ్చి ఆయనను పద్ధతి మార్చుకోవాలని చెప్తే మార్చుకోకుండా అది ప్రభుత్వం మీద విమర్శలు చేస్తూ చాలా సందర్భాలల్లో కామెంట్లు చేసి చేసేసిండు అట్లా చేసిన తర్వాత ఏమైందంటే ఇక బీఆర్ఎస్కి సంబంధించి నిజంగా మనం బీజేపీ దుస్థితి చూసి ద జాలిపడాలి ఎందుకంటే ఇక్కడ అదే పని చేస్తున్న ఆయనను వాళ్ళు చర్యలు తీసుకోలేని పరిస్థితి కానీ బీఆర్ఎస్కి సంబంధించి సీఎం కేసీఆర్ చాలా సందర్భాలలో ఒక వ్యక్తి మీద ఆధారపడే పార్టీ కాదు పార్టీ అంటే పార్టీకి ఒక విధానం ఉంటుందని చెప్పి ఈటల రాజేందర్ అట్లా చేసిండే ఆయనను బహిష్కరించిన పరిస్థితి కానీ నిజంగా కాంగ్రెస్ బీజేపీలు ఏ పరిస్థితులు ఉన్నాయంటే ఇలా ఈటల రాజేందర్భాయి ఇదే పని మళ్ళా బీజేపీలే చేస్తున్నాడు బీజేపీలే చేస్తే ఆయన డిమాండ్కు తలగ్గుతున్నారు అంటే బీఆర్ఎస్ నాయకులను నమ్ముకోవాలి బీఆర్ఎస్ ప్రజలను నమ్ముకుంది ఇలా బీజేపీ ఈటలను నమ్ముకుంది అందుకే ఆయన చెప్పినట్టు ఆట ఆడుతుంది ఆయన చెప్పినట్టు ఆట ఆడి ఈయన పోయే మొన్న మొన్నటి నుంచి మీటింగ్లు పెట్టి మీటింగ్లు పెట్టి బండి సంజయ్ని తీసేస్తే కానీ నిద్రపోలేదు ఆయన తీసేస్తేనే నేను పార్టీలు ఉంటా అన్నట్టు క్రియేట్ చేస్తే బీజేపీ ఎంత దుస్థితి అంటే ఈటల పోతే ఏమో అయిపోతుందని చెప్పి ఆయన నమ్ముకొని ఏం చేసింది ఆయన చెప్పినట్టు ఆట ఆడింది ఆయన చెప్పినట్టు ఆట ఆడి ఇలా బండిని మార్చేసింది బండిని మార్చేస్తే పాపం ఆర్ఎస్ వాళ్ళు ఇంత పనిచేసి ఇంత అంత బీజేపీ పేరు ఆడ ఈడ చర్చలలో ఉందంటే ఆయనే చేసిండు ఆయనని తీసుకుపోయి పెడతారా అని చెప్పి పెద్ద ఇష్యూ నడుస్తుంది కానీ దీని వెనుక మొత్తం ఉంది ఈటల సార్ అందరికీ తెలిసిన ముచ్చట్నే ఇది ఈయన పోయే ఆయనను మారుస్తే కానీ నేను ఉన్నా అని చెప్పి క్రియేట్ చేసిండు ఇక అప్పుడు ఏం చేసిండు నిజంగా ఆయన ముచ్చట్లు ఎట్లుంటాయి ఈ ప్రభుత్వానికి సంబంధించి బీఆర్ఎస్లు ఉన్నప్పుడు కూడా అట్లనే చేసాడు అప్పుడు బండి సంజయ్ అధ్యక్షుడు కాగానే ఈయన పార్టీలో చేరినప్పుడు ఆయన అంత మంచిగా పనిచేసిన లేరు ఆయన ఆధ్వర్యంలో పనిచేస్తాం అది ఇది అని చెప్పి మాట్లాడాడు మాట్లాడిన తర్వాత ఏం చేసిండు జస్ట్ ఆరు నెలల్లోనే ఆయన మీద అసమ్మతి మొదలుపెట్టి సూటి పెట్టింది ఏంటంటే నిజంగా బీజేపీ అధ్యక్ష పదవి ఈయన కావాలనేది ఒకటి సూటి పెట్టాడు సో డైరెక్ట్ అడిగితే కలవదని చెప్పి మెల్లగా బండి సంజయ్ని టీషేప్ ఇచ్చే ఏర్పాట్లు చేసేట్టు ఇక్కడ బీఆర్ఎస్లో కూడా ఆయన చేసిన ప్రయత్నం అదే నిజంగా అంత కేపబుల్ ఉంటే ప్రజల స్థానాన్ని ఇస్తారు కానీ ఈయన ఏం చేసిండంటే ఇట్లా దొడ్డిదారిన బీఆర్ఎస్లో కూడా ఏదో చేయాలని ప్రయత్నం చేస్తే గుర్తించి పక్కన పెట్టేసి కానీ బీజేపీ వాళ్ళకి ఇక దిక్కు లేదు మొక్కు లేదు ఏది ఉంటే అదే అని చెప్పి ఒక క్రమంలో ఈయన చెప్పినట్టు ఆట ఆడుతుంది ఇప్పుడు కొద్ది రోజులు అయితే ఏం చేస్తాడు సంజయ్ ఆయన ఇప్పుడు ఎవరు కొత్త కిషన్ రెడ్డి వచ్చిండు ఆయన సీట్ కిందకి కూడా నీళ్ళు తెస్తాడు మొత్తంగా ఈయనకు కావాల్సింది ఇప్పుడు రాష్ట్ర అధ్యక్ష పదవి నాకు కావాలని చెప్పి ఒక క్రమంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి మళ్ళీ లాస్ట్ వరకు ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి ఇప్పుడు కిషన్ రెడ్డిని కూడా అట్లనే పొగుడుతాడు పొగిడి పొగిడి ఏం చేస్తాడంటే ఎలక్షన్ టైంలో మళ్ళీ నాకు కావాలంటాడు ఇక ఆ క్రమంలోనే అది అర్థం చేసుకుంది కనుకనే బీఆర్ఎస్ పక్కన పెట్టింది కానీ బీజేపీ అంతా దయనీయ పరిస్థితిలో ఉంది ఒక బీజేపీ కాదు నిజంగా కాంగ్రెస్ పరిస్థితి కూడా ఎట్లా ఉందంటే కాంగ్రెస్ బీజేపీ చూడండి ఇన్నేళ్ళ రాజకీయ చరిత్ర ఉన్నవాళ్ళు ఇలా మన ఈ బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు కానీ మన తెలంగాణకు సంబంధించిన టీపీసీసీ ప్రెసిడెంట్ కానీ అధ్యక్షుడు ఒక అధ్యక్షుడిని నియమించుకునే పరిస్థితుల్లో లేక తెలుగుదేశం నుండి తీసుకొచ్చుకున్న నాయకుడిని తీసుకొచ్చి మన కాంగ్రెస్ అధ్యక్షుడిని చేసుకున్నారు ఇంత దుస్థితిలో ఉన్నారు నాయకులు ఈ పార్టీలను నమ్ముతలేరు వీళ్ళట ప్రజలనట వీళ్ళు మాట్లాడితే ఇంకా వీళ్ళు అధికారంలో లేరు ఏం లేరు ఇంట్లోనే పదవులు కావాలని చెప్పి ఇంత హంగామా నడుస్తుంది ఇక వీళ్ళు అధికారంలోకి వస్తే ఎట్లుంటుంది ఒకసారి ప్రజలు అర్థం చేసుకోవాలి ఇది ఖచ్చితంగా ఆయన దురాశనే ఎవరు ఈటల దురాశనే ఈ ఈటల దురాశనే ఈ విధంగా జరిగింది ఇప్పుడు బీజేపీకి బీజేపీకి నిరాశ అయిపోయింది అది బీఆర్ఎస్ ఆ క్రమం చేసింది కానీ సీఎం కేసీఆర్ అది పసిగట్టి ఆయనను పక్కన పెట్టిన క్రమం అది